గత 5 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ వారిలోని పారిశుద్ధ కార్మికులు ఇద్దరికీ జీతాలు ఇవ్వక అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో విసిగిపోయిన పారిశుద్ధ కార్మికులు పెట్రోల్ బాటిల్ తీసుకుని వచ్చి అధికారుల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో అవుట్సోర్సింగ్ కింద పారిశుద్ధ కార్మికులు 9 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 7 మందికి మాత్రం మున్సిపల్ ఖాతా నుంచి నిరసనగా జీతం వస్తుండగా ఇద్దరికి మాత్రం రాకపోవడంతో ఆ ఇద్దరు నరసింహులు, జ్యోతి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి నిరసనకు దిగారు. మాకెందుకు పర్మనెంట్గా జీతాలు రావడం లేదంటూ అధికారులను ప్రశ్నించి భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కమిషనర్ను పిలిపించడంతో కార్మికులు కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో కమిషనర్, గత మీ ఇద్దరి పేర్లను పొందుపరచలేదని, ఇప్పుడు ఏమి చేసినా లాభం లేదని ఈ విషయాన్ని ముందే కార్మికులకు చెప్పడం జరిగిందన్నారు. కానీ కార్మికులు మాత్రం, మాతో ఉన్న 7 మందికి ఎలా జీతాలు వస్తున్నాయి, మాకు మాత్రం రావడం లేదని, ఇందులో అధికారుల ప్రమాణం చాలా ఉందని ఆరోపించారు. దీంతో కమిషనర్ వారిని సంజాయించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని, ఏదైనా ఉంటే కలెక్టర్కు నివేదిక అందించి న్యాయం చేస్తామని కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మీడియా వారితో పేర్కొన్నారు. ఎందుకు వేసినావు బాటిల్? ఎందుకు వేసినావు బాటిల్? ఏమైంది చెప్పు, బాటిల్ ఎంత వేసినావు? గత 5 సంవత్సరాల జీతాన్ని కంటిన్యూ వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తుంటే రంగరంగా 9 మంది జీతాలు చేసినారు. 13 మంది జీతాలు, 12 మంది జీతాలు కంటిన్యూ అయినాయి చేయమని. 12 మందిలో 9 మంది చేసినారు. మా ఇద్దరిని పక్కకెట్టిండ్రు. మా ఇద్దరు కూడా అన్న జ్యేష్ఠత పేర్లు ఉన్నాయి. చేయమంటే ఈ సార్ ఇలా చేస్తాం, రేపు చేస్తాం, ఇలా చేస్తామని మొక్కుతారు. వాళ్ళ కంటిన్యూ జీతాలు కాబట్టి సంవత్సరం ఆరా అవుతుంది. ఇందాక జీతం వాళ్ళకి కంటిన్యూ నడుస్తుంది. కానీ మా చేయమంటేనే ఇలా చేస్తాం, రేపు చేస్తాం అనుకుంటా 1 ఇయర్ అయిపోతుంది. ఇంతవరకు జీతాలు చేస్తాం. ఈసారి కట్ట ఆ సార్ కడమంటారు, ఆ సార్ కట్టే ఈ సార్ కడమంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే పెట్రోల్ తీసుకొని వచ్చినాయి. ఏమంటారు ఇప్పుడు సార్ వాళ్ళు? ఏమంటారు సార్ వాళ్ళు? ఏమంటారు సార్ వాళ్ళు? చేస్తామంటారు. ఏ సార్ కట్ట ఆ సార్ అంటారు, ఆ సార్ కట్టే ఈ సార్ అంటారు. ఏ సార్ వాళ్ళు ఎవరు ఏమంటలేదు. కమిషనర్ కట్టే నా పోయిన కమిషనర్ ఉంది, సెక్యులర్ సార్ ఉంది. ఆ సెక్యులర్ సార్ మీరు 9 మంది చేసిపోయాడు. మా ఇద్దరు చేస్తామన్నారు. కొన్ని విధాలుగా వేరే వాళ్ళు పని చేస్తారా, వీధుల ఇంటికాడ ఉన్నారని చెప్పిందంట. ఆ చెప్పినందుకు వాళ్ళు ఆ కమిషనర్ కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తలేరు అట్లా అని నేను చేయనని ఆ సార్ చెప్పిపోయాడు. మాకు 3 సార్లు పోయించాను కమిషనర్ దగ్గర కూడా. ఎన్ని సంవత్సరాలు చేయబట్టి? 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎన్ని నీళ్ళు రావాలి నీకు? 5 ఇయర్స్ నుండి రావాలి. 5 ఇయర్స్ నుంచి? ఎంత ఉంది నీ పే స్కేల్? ఎంత ఉంది నీ జీతం? ఎంత ఉంది పే స్కేల్? జీతం 15 సార్. ఎన్ని సంవత్సరాలు డ్యూటీ ఎక్కి? డ్యూటీ ఎక్కి ఎన్ని సంవత్సరాలు? 5. ఏమంటారు అమ్మా? అదే జీతాలు చేస్తామని అంటారు. తిప్పుతున్నారు సార్, ఈరోజు రేపు ఎల్లుండి నెల నెల ఇట్లే తిప్పుతున్నారు. వాళ్ళు 9 మంది చేసారు, వాళ్ళు మా ఇద్దరే పక్కకి పెట్టారు. ఆ 9 మంది లిస్టులో కూడా మేము ఇద్దరు కూడా ఉన్నాము ఆల్రెడీ. మా ఇద్దరు కావాలని తీర్మానంలో కూడా మాది కంటిన్యూ ఉంది. కంటిన్యూ ఉండే ఉండగా చేయమంటే ఏం చేస్తాం, రేపు చేస్తాం అనుకుంటే చేస్తలేరు. దాని ఎందువల్ల మరి ఏమైనా కావాలో మన చెప్తే ఉండగా మాకు తెలుస్తా కదా. లేదు సార్, ఇట్లా ఈ ప్రకారంగా పోతే ఇట్లా అవుతుంది. ఇట్లా ఈ సార్లే ఇట్లా పట్టించుకుంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు మాత్రం? ఎన్ని సంవత్సరాలు సార్? అన్ని సార్ అయిపోయినా మా ఇద్దరిని పక్కకెట్టాలి అని ప్రభుత్వానికి నర్సింహులు, జ్యోతి అనే ఇద్దరు వర్కర్స్ గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. బట్ వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఎటువంటి అప్రోచ్ లేవు. గత సంవత్సరము 2023లో కొంతమందికి అప్రోచ్ తీసుకొచ్చింది కమిషనర్ గారు, కానీ దాంట్లో వీళ్ళ పేర్లు లేవు. తిరిగి మళ్ళీ ఒకసారి నేను కూడా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను కూడా ప్రయత్నించుకొని మళ్ళీ తీసుకెళ్ళి ట్రై చేశాను. కానీ ఇప్పుడున్న అంటే ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేయలేదు ఆ ఫైల్స్. అంతకుముందే వీళ్ళు ఇంత మంది పనిచేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా 9 మెంబర్స్ వరకే రాసుకొచ్చింది కాబట్టి ప్రజెంట్గా వాళ్ళకి ఇవ్వలేదు.
కాబట్టి మనం కూడా గవర్నమెంట్ నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ అప్రూవల్ వచ్చే వరకు నేను కూడా షార్ట్ తీసి ఇవ్వలేను. ఆ విషయాన్ని వాళ్ళకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజావరణ అప్గ్రేడ్ చేసుకోండి. అప్పుడు కానీ మళ్ళీ కలెక్టర్ గారు పిలిపించి నన్ను అడిగితే నేను మీరు పనిచేస్తున్నట్టు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళైతే ఇప్పటివరకు వెళ్ళట్లేదు. ప్రస్తుతం కూడా నేను అదే చెప్తున్నాను, మళ్ళీ కూడా నేను డైరెక్ట్ తీసుకోవడానికి అయితే నాకు వీల్లేదు. నేను 200 మంది ఉంటే 200 ఒక్క మనిషికి జీతం ఇవ్వడానికి నాకు వీలు కాదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి అది వీళ్ళిద్దరికి జీతం ఇవ్వాలంటే కంపల్సరీ మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా నేను పర్మిషన్ తెచ్చుకుంటే కానీ జీతం ఇవ్వగలుగుతాను. అందుకే వాళ్ళకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రస్తుతము మళ్ళీ ప్రజావాణిలో పోయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు పిలిచి అడిగితే నేను టోటల్ ఫైల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. నేను మొత్తం స్టడీ చేసినా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అప్రూవల్ ఇస్తే అప్పుడు జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత మున్సిపల్ అధికారులపైన వాళ్ళు ఆరోపణలు చేస్తారు, ప్రస్తుతం కూడా వాళ్ళు విధుల్లో ఉన్నారు అంటున్నారు, వాళ్ళపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతము వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నిజమే, కానీ నేను దాన్ని ఆరోపణల కింద తీసుకోలేను, లేదు నిజమని కూడా చెప్పలేను. ఎందుకంటే అది పేపర్ మీద పెట్టిన కాడికే నేను నమ్మగలుగుతా, కానీ ఓవరాల్గా ఏం చెప్పినా కూడా నేను దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి రాదు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళకు అన్యాయం చేయాలనేది మన ఉద్దేశం కాదు. ఈ ఒకవేళ అప్రూవల్ ఇస్తే పాత జీతం కూడా ఇచ్చి కంటిన్యూ చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.